లేదు మాకు ఇక్కడ. ఫుల్ ఆకలితో ఉన్నా ఇప్పుడు, అడుగుతుంటే కూడా వస్తుంది వస్తుంది అంటారు. ఇంతవరకు ఏం లేదన్న. దాని హాస్పిటల్ ఏ ఫ్లోర్ లో ఉన్నావు? నేను 6th ఫ్లోర్ లో ఉన్నానా. అవునా, టాబ్లెట్లు ఏమైనా ఇచ్చారా? వచ్చేమైనా? ఏం అసలు ఎవరు రాలేదు. ఒక వచ్చినాము, ఇదో మీ బెడ్లు ఇవి అని చెప్పారు. ఆ బెడ్ల మీద పడుకొని ఉన్నాం అంతే. ఇంతవరకు ఫుడ్ లేదు, చాయ్ లేదు, ఏం లేదు. కనీసం మంచి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వలేదన్న. ఈటీవాతను టెంకివి టెక్నీషియన్, నేను ముగ్గురం ఉన్నాం. ముగ్గురం అప్పటి నుంచి వెళ్ళి డోర్ కొట్టి మరీ అడిగినాం వాళ్ళకి. నిన్న నైట్ తినలేదండి మేము, మాకు ఫుడ్ కావాలంటే కూడా సరే 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 అంటారు. ఏం తెప్పట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. నిన్న నైట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఆడ బయట తెచ్చుకుంటే అది ఒకటే తిని వాటర్ తాగినాము. అసలు మా ఫుడ్ లేదు, ఏం లేదు. అసలు టాబ్లెట్ కూడా ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు, టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు అసలు డాక్టర్లు రానే లేదు మా వాటికి. అసలు ఎంతమంది ఉంటారు ఇప్పుడు మీ వార్డులో, గాంధీలో? మామూలుగా ఒక వార్డులో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 15 మంది దాకున్నారన్న. వాష్రూమ్ ఎన్ని ఉన్నాయి? వాష్రూమ్ వచ్చేసి లైన్ గా మూడు ఉన్నాయన్న. క్లీన్ చేస్తారు? అవేస్తాం. అర్థం కాదన్నా. క్లీన్ చేస్తున్నారు? అదేనా క్లీన్ చేస్తున్నారు. చూ, వాళ్ళైతే ఇంకా ఎవరు రాలేదు. మరి ఇప్పుడైతే క్లీన్ చేసే వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఒకసారేమో వాడి వాడి క్లీన్ చేసుకుంటా. ఫుడ్ అయితే లేదన్న ఇప్పటి వరకు. క్లీనింగ్ అయితే బయట చేస్తారు. మరి వాళ్ళు ఇంకా వస్తారేమో క్లీనింగ్ కి. ఫుడ్ అయితే డాక్టర్ అయితే ఎవరు రాలేదు ఇక్కడికి, నా దగ్గరికి. మా దగ్గరికే రాలేదు అసలు డాక్టర్. ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఆకలి అవుతుంది అందుకని. అవునా పాప, ఆ టెంటివ్ టెక్నీషియన్ కూడా అప్పటి నుంచి అడుగుతుండ్రు ఫుడ్ ఫుడ్ అని. మేము వెళ్ళి అడిగినాము, వాళ్ళు ఏమంటలేరు. తెప్పిస్తామంటారు, ఇంతవరకు ఏం తెప్పలే, ఏం రాలేదు. మంచి నీళ్ళు అడితే కూడా లేవన్నట్టు ఉంది పరిస్థితి. అసలు నీళ్ళు కూడా లేవన్నమాట అక్కడ చుట్టూ. నీళ్ళు కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. మంచి నీళ్ళు ఒక అత్తలో వేరే వాటిలో ఒక కాటన్ ఏమో తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ మేము వెళ్ళి అడితే కూడా ఇప్పటివరకు ఏం అమ్మలే. సరే సరే సరే, మనం మాట్లాడదాం. మాకు సూపరింటెండెంట్ మాట్లాడదాము. అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తున్నాను ఒక 10 నిమిషాలు. సరే సరే. నేను కంగారు పడను శివ, ఏం కంగారు. ఏం లేదన్నా, మేము కొంచెం ఫుడ్ పెడితే కంగారు పడకుండా ఏదో ఇమ్యూనిటీ ఏదో పెంచుకొని ఏదో హ్యాపీగా ఉంటాం. ఫుడ్ లేకుండా ఇది లేకుండా ఉంటే ఆకలితో ఎంతసేపు ఉంటామన్నా. నిన్న రాత్రి నుంచి ఏం తినలేదు. మమ్మీ వాళ్ళు అదే ఏడుస్తారు, నేను కనీసం తినేలినా అయిపోయింది కదా నువ్వు అని. నేను కంగారు పడదాకా మాట్లాడదాం. మాట్లాడదాం. సరే సరే సరే.